కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గుతున్నట్లు అనిపించిన తర్వాత థియేటర్స్ లో విడుదలవుతున్న సినిమాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ 4 వారాల్లో వచ్చిన చిత్రాలన్నీ చిన్నవే, అందులో 1 or 2 మినహా మిగిలినవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో శ్రీ విష్ణు రాజరాజ చోరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టీజర్ ట్రైలర్ కిరీటంతో ఉన్న శ్రీ విష్ణు లుక్ ఇవన్నీ సినిమాపై ప్రేక్షకులకు ఓ క్యూరియాసిటీని పెంచాయి. మరి శ్రీ విష్ణు థియేటర్స్ కు వచ్చే ప్రేక్షకుల మనసులు చోరీ చేస్తాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమా కథేంటో తెలుసుకోవాలంటున్నారు. శ్రీ విష్ణు అంటే భాస్కర్ ఓ జిరాక్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. అబద్ధాలు చెప్పి విద్య అంటే హీరోయిన్ సునైనాను పెళ్లి చేసుకుంటాడు. వారికి ఒక కొడుకు పుడతాడు. తనకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నందుకు కేసు వేస్తాన్ని, అలా చేయకుండా ఉండాలంటే తనను లాయర్ కోర్స్ చదివించాలని భాస్కర్ ను విద్య బెదిరించి చదువుకుంటూ ఉంటుంది. పెళ్లైన భాస్కర్ తాను సాఫ్ట్వేర్ ఉద్యోగి అని చెప్పి సంజన మేఘ ఆకాష్ తో ప్రేమ పాఠాలు వల్లిస్తూ ఉంటాడు. ఆమె కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ప్రేయసి కోసం, భార్య చదువు కోసం భాస్కర్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఓ పెద్ద దొంగతనం చేసి ప్రేయసితో వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు. మరోవైపు సిఐ విలియం రెడ్డి కంట్రోల్లోని ఏరియాలో దొంగతనాలు ఎక్కువగా జరుపుతూ ఉంటాయి. అతనిపై ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న అతను ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడాలని చూస్తూ ఉంటాడు. ఓ సందర్భంలో భాస్కర్ ఓ దొంగతనం చేస్తూ విలియం రెడ్డి కంటపడతాడు. అదే సమయంలో విలియం రెడ్డి ఓ తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. ఇంతకీ విలియం రెడ్డి చేసిన తప్పేంటి? పోలీసులకు దొంగగా దొరికిన భాస్కర్ ఎలా తప్పించుకున్నాడు? భాస్కర్ భార్య విద్యను వదిలేసి ప్రేయసి సంజనతో వెళ్లిపోతాడా అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమాను చూడాల్సిందే. ఈ అంశాలన్నీ గొప్ప ట్విస్టులతో సాగలేదు కానీ ఎక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. శ్రీ విష్ణు సమయాన్ని బట్టి మార్చే డైలాగ్ టోన్, లుక్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. అలాగే గంగవ్వ శ్రీ విష్ణు మధ్య వచ్చే డైలాగ్స్ కూడా ప్రేక్షకులను నవ్విస్తాయి. చివరి 20 నిమిషాలు సినిమా ఓ ఎమోషనల్ కోణంలో సాగుతూ ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుందని చెప్పాలి. భర్తగా, చోరుడిగా, ప్రియుడిగా శ్రీ విష్ణు తనదైన స్టైల్లో 3 వేరియేషన్స్ ను చూపిస్తూ క్యారెక్టర్ను అద్భుతంగా క్యారీ చేశాడు. ఇక మేఘ ఆకాష్, సునైన ఇద్దరి పాత్రలో సునైన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది. గంగవ్వ పాత్రను కామెడీ కోణంలో చూపించారు. చిన్నదైనా పెద్దదైనా నిజం నిజమే వంటి ఎమోషనల్ సిచ్యువేషన్లో చెప్పే డైలాగ్స్ సందర్భానుచితంగా చక్కగా పండాయి. వివేక్ సాగర్ సంగీతం అందించిన పాటలు కథలో భాగంగానే ఉన్నాయి. అయితే మళ్లీ మళ్లీ పాడుకునేంత ఎఫెక్టివ్గా లేవు. నేపథ్య సంగీతం బాగుంది, వేదరామన్ సినిమాటోగ్రఫీ బాగుంది, నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ Telugunewstv. For more updates, please subscribe Telugunewstv. For more updates, please subscribe Telugunewstv. Like and share. నమస్కారం, నేను మిషా నారంగ్. యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్, నేను చిత్రా శుక్లా, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.